ప్రైసలాట్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఇది కొరక ఏర్పాటు చేయబడిన లేఖను భాగము ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం వరకు చదువుకుందాం ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము యహోవా నాతో ఇలాగ సెలవిచ్చను నీవు వెళ్ళి అవిసనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొనుము నీళ్లలో దాని వేయకము కావున యహోవా మాట చెప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకుంటుని రెండవ మారు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటేసు నొద్దకు పోయి అక్కడ నున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యోఫ్రటేసు నొద్ద దాన్ని దాచిపెట్టి అనేక దినములైన తరువాత యహోవా నువ్వు లేచి యుఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమని నాతో చెప్పగా నేను యుఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికిని పనికిరానిదాయను కాగా యహోబా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చారు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యోదావారి గర్వమును ఎరుషలేము నివాసుల మహాగర్వమును నేను అన్య అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చెప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టువలే అగుతురు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇష్రాయేలు యూదా యూధావంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ಪ್ರತಿ ಸಿದ್ದೆಯು ದ್ರಾಕ್ಷಾರಸಮೋ ನಿಂಪಬನು ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడలా నీవు వారితో ఈ మాట చెప్పుము యహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులందరినీ దావేద సింహాసనము మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఎరుశలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరికీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయిదునని ఎహో సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపచేసదను చెవియొగ్గి వినుడి యహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మ మునుపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా మునుపే మీ దేవుడైన యహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడు అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును యహోబా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడిచిచూ నుండును రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములను తలమీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయేను కృంగి కూర్చుండు దక్షిణ దేశ పట్టణములు ముయ్యబడి ఉన్నవి వాటిని తెరవగలవాడెవడునూ లేడు యూదా వారందరూ చెరపట్టబడేరి ఏమీయో లేకుండా సమస్తము కొనిపోబడెను కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకొనిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేదవు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా నీవు ఇవి కేల సంభవించునని నీ మనస్సులో అనుకునేలా నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయేను నీ సిగ్గు సిగ్గునొందెను కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగినేడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్టెదను నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి కనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేను పొలములలో నున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి ఎరుషలేమా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్రపరచు కొనొల్లవు ఇకనెంతకాలము ఇలాగూ జరుగును ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము కరువు కాలమున జరిగిన దాని గుచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు యూధా దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు ఎరుషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల ఎద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు సిగ్గును అవమానమును నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది కనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమియూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి యహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఇస్రాయేలునకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశములో నీవేళ పరదేశ్వలేనున్నావు ఏల రాత్రివేళను చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు వాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవేలా ఉన్నావు యహోవా నీవు మా మధ్య ఉన్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మను చెయ్యి విడువకుము యహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యహోవా వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొను వారి పాపములను బట్టి వారిని శిక్షించును మరియు యహోవా నాతో ఇట్ల నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొరను వినను వారు దహనబలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను అందుకు నేను అయ్యో ప్రభు అయిన మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా యహోబా నాతో ఇట్ల నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై ఇరోషలేము వీధులలో పడవేయబడెదరు నేను వారి చెడుతనమును వారి మీదికి రప్పించదను వారి నైనను వారి భార్యలనైనను వారి కుమారులనైన వారి కుమార్తెలనైనాను పాతిపెట్టువాడెవ్వడనూ లేకపోవును నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నొందియున్నది దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు పట్టణములో ప్రవేశింపగా క్షామ పీడితులు నుందురు ప్రవక్తలేమి యాజకులేమి తా మెరుగని దేశమునకు పోవెలెనని ప్రయాణమయ్యున్నారు నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా సియోని నీకు అసహ్యమాయనా మాకు చికిత్స దొరకకుండునంతగా నీ వేళ మమ్మును కొట్టితివి మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేదియూ కనబడటలేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి తగిలియున్నది యహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము నీకు విరోధముగా పాపం చేసియున్నాము నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము దాని భ్రష్టుపరచకుమి జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా ఆకాశము వాననీయగలదా మా దేవుడవైన యహోవా నీవే కదా దాన్ని చేయిచున్నావు నీవే ఈ క్రియలన్నీయూ చేయిచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము అప్పుడు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను మోషేయు సమూయేలును నా ఎదుట నిల్వబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండలేదు నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగినేడలా నీవు వారితో నిట్లను యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావునకును ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును చెరకు నియమింపబడినవారు చెరకును పోవలను వాక్కు ఇదే చంపుటకు ఖడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు భూ మృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను యూధారాజైన హిజ్కియా కుమారుడగ మనషే ఎరూషలేమలో చేసిన క్రియలను బట్టి భూమి మీద నున్న సకల రాజ్యములలోనికి ఇటూ అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను ఎరూషలేమా నిన్ను కరుణించువాడెవడు నీ ఎందు జాలిపడివాడెవడు కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచిని యుద్ధకు వచ్చును ఇహోవా వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను సంతాప పడి పడి నేను విసికియున్నాను దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్కు రారు కనుక వారిని సంతానహీనులుగా చేయిచున్నాను నశింప చేయిచున్నాను వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు మధ్యాహ్న కాలమున యవ్వనుల తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును ఏడుగురిని కనిన స్త్రీ క్షీణించుచున్నది ఆమె ప్రాణము విడిచియున్నది పగటి వేళనే ఆమెకు ప్రొద్దు ఉన్నది ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసేతను ఇదే వాక్కు అయ్యో నాకు శ్రమ నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదులియలేదు వారు నాకు బదులిచ్చిన వారు కారు అయినను వారందరూ నన్ను శపించుచున్నారు అందుకు యహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదురని సెలవిచ్చెను ఇనుము నైనను ఉత్తరము నుండి వచ్చు నైనను కంచునైనను ఎవడైనా విరువగలడా నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయ సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రైము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును నా కోపాగ్ని రగులు కొనుచో నిన్ను దహించును యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకొనుము నన్ను దర్శించుము నన్ను హింసించు వారిని నా కొరకై ప్రతిదండన చేయుము నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యముల కథపతి వగు ఎహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగ చేసిన్నవి సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని నా బాధ ఎలా ఎడతెగనిదాయను నా గాయము ఎలా ఘోరమైనదాయను అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవదువా నిలువని జలములవవుదువా కాబట్టి యహోవా ఇలాగు సెలవిచ్చెను నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన నీవు నా నోటివలే ఉందువు వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో బహుగా దీవించునుగాక ఆమేన్